దేవునామానికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా నిన్ను నిద్ర లేపాలని ఆయన కోరిక. రెండు రకాల నిద్ర ఉంటాయి. నిజానికి శారీరక అలసట తీసుకుని నిద్ర ఉంటుంది. కొంతమంది ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు, అంటే మెలకుగానే ఉంటారు కానీ ఆత్మలో నిద్రపోతూ ఉంటారు. ఎన్ని వాక్యాలు చెవికి వెళ్ళినా కానీ అవి ఈ చెవిని విని ఆ చెవి నుంచి వెళ్ళిపోతాయి. ఆ నిద్ర, ఆ నిద్ర కూడా మేలుకో. ఆ నిద్ర నీకు మంచిది కాదు. శారీరకంగా నిద్ర చాలా మంచిది 8 గంటలు, అంతకు మించి నిద్రపోతే సోమరి అంటాడు. కనుక ఈ రోజున నిద్ర లేవగానంటే రెండు రకాల నిద్రలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ప్రభు అని యేసు. ఇది హిస్కియాతో దేవుడు చెప్తున్న మాట. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిస్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చిన దేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూసితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోయేదవు. వ్యాధిగ్రస్తుడితో మాట్లాడుతున్నాడు. 2 రకాల వ్యాధులు ఉంటాయి, మానసిక వ్యాధి, శారీరక వ్యాధి. ఈ రెండింటికి ఒకటే వాక్యం, మందు మాత్రం ఒకటే. ఏమిటా మందు అంటే? వాక్యం, దేవుని మాట. ఆయన నోట నుంచి ఆ మాట పలుకుతున్నాడు. హిస్కియా, నేను నిన్ను బాగు చేస్తాను, నీవు ఏం చేస్తే ఆ సమాధానం వచ్చింది అంటే, ఇస్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. ఇస్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. కనుక అతన్ని ఆ వ్యాధి నుంచి విడుదల చేస్తున్నాడు తండ్రి. 3వ దినాన్నే మరలా నువ్వు దేవుని మందిరికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఎంత ఫాస్ట్ చూడండి, పూర్తి ఆరోగ్యంతో వెళ్తాడు అనమాట హిస్కియా. ఎందుకనగా తన ప్రార్థనే, తన విశ్వాసమే. మన ప్రభుని యేసు చెప్పాడు, నీ విశ్వాసమే నీకు స్వస్థత, నీ విశ్వాసమే నీ కుటుంబంలో అద్భుతం, నీ విశ్వాసమే సకల నీకు కలుగుచున్న ఆశీర్వాదములకు కారణం విశ్వాసం. విశ్వాసాన్ని ఎలా రూఢీపరచుకుంటున్నాడంటే హిస్కియా కన్నీరు విడిచి. ఒక సమస్యను కన్నీరు విడిచి నువ్వు ప్రార్థిస్తే దానికి విలువ కట్టేది పరలోకంలో ఉన్నటువంటి ఆలోచన సభ. ఒక దేవదూత కన్నీటిలో, ఆ కన్నీటిని ఒక బుడ్డిలో పట్టుకుంటూ వెళ్తుంది అనమాట. ఆ కన్నీటి వాల్యూ, మేము ఎవరైనా చనిపోయినప్పుడు ఎడుతాం, దానికి వాల్యూ కాదు అది. దేవుని సమక్షంలో విశ్వాసము ద్వారా విడిచే కన్నీరు, లేక ఆనంద బాష్పాలు అంట, చేస్తాడనే నమ్మిక, అప్పుడు కూడా ఆనంద బాష్పాలు వస్తాయి, అవి దేవుని దగ్గరికి వెళతాయి. ఉల్లిపల్లి కోసినప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. పల్లెటూరులో పాపం పొగ పెట్టినప్పుడు, వంట చేసినప్పుడు, అప్పుడు ఆ బూరల ఊదాలు కదా పాపం, అప్పుడు పొగ నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు కాదు, ఇది ప్రార్థనలు కార్చే కన్నీరు. నా ప్రియమైన కుమార్తె, నువ్వు చాలా రోజులు ప్రార్థన చేస్తలేదు కదా, అందుకే నీతోనే మాట్లాడుతున్నాడు. ఇవాళ చేద్దాంలా, రేపు చేద్దామని అనుకుంటున్నావు కదా సహోదరుడా, నువ్వు కూడా అంతే. 2-3 దినాలు బట్టి ప్రార్థన లేదు,
కనుక నిన్ను అడుగుతున్నాడు దేవుడు, నన్ను అడుగుతున్నాడు. జానరాజు నీకు కూడా ప్రార్థన లేదయ్యా, జాగ్రత్త, మరి నేను నిన్ను చేయి విడి చేయవలసి వస్తుంది అన్నాడు. ఇసుకని వెంటనే ఇసుక ఏం చేశాడు, ఆ రోగం కలిగింది, బాధలు అందుకే వస్తాయి. ప్రార్థన ఎప్పుడైతే మానేసాం అప్పుడు వస్తాయి రోగాలు. ఆ రోగాలు వచ్చినప్పుడు హబ్బాని నే పిలువగా తండ్రి అని నే కొలువగా అప్పుడు వస్తుంది ఈ రాగాలు, ఈ కన్నీళ్ళు. దానికి ముందుగా ఒక క్రమంలో కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. దేవుడు రెండు రకముల స్వస్థత, మానసిక ఆత్మ సంబంధమైన దేహ సంబంధమైన స్వస్థతలు జరుగుతాయి. స్వస్థతలు ఏమి ఆగిపోలేదు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఇప్పుడన్నసరి చేస్తాడు. అట్టి బాధలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, వేదంలో ఉన్న నీతో మాట్లాడుతున్నాడు తండ్రి. ఆయనకు కావలసిన కన్నీటి ప్రార్థన నేను దేవుడు పెట్టాను. ఆ కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని యొక్క కార్యక్రమం నీ మీద, నీ కుటుంబం మీద వస్తుంది, నీ రక్షణ అనుభవం మీద నిలుస్తుంది. భూలోక సంబంధం అనేది నువ్వు ఏమి మంచేస్తున్నావు దాని మీద నిలిచి ఉంటుంది. దేవుడు కృప నీకు తోడే, సంపూర్ణ స్వస్థత దేవుని పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళి సాక్షిగా జీవిస్తాం. సాక్ష్యం ఇచ్చేదని పాట పాడతాం కాదు, ఇదిగో రియల్. ఇలాంటి సాక్ష్యం మరికొంతమందిని బలపరుస్తుంది. అలాంటి గొప్ప సాక్షిగా యేసుక్రీస్తు వారు నిన్ను చేయనుగాక. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఈ ప్రార్థన యేసు నామమున సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్.